అమ్మాయి కోసం సుబ్రహ్మణ్యం ఎంత రిస్క్ తీసుకున్నాడో తెలుసా? వాడెవడో ప్రేమించినోడు పట్టి పట్టనట్టు పారిపోయాడు. ఇడియట్. వాడే మనిషయ్యా. అందుకే నేను చెప్పేది ఒకటే, మీ సర్కిల్ మనిషిని మీరు ఫీల్ అవ్వకండి. ఆ శ్రావణి సుబ్రహ్మణ్యాన్ని పెళ్లి చేసుకుంటేనే సుఖంగా సంతోషంగా ఉంటుంది. నువ్వు సుబ్రహ్మణ్యం ఫ్రెండువు కాబట్టి వాళ్ళిద్దరిని కలిపే ఏర్పాటు చేయి. ఇదిగో చూడు, ఇష్టమైన అమ్మాయిని వదిలేసి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే నరేష్ ఒక జీవితకాలం ముగ్గురు బాధపడాల్సి వస్తుంది. అవునా కదా? నువ్వే చెప్పబ్బా. ఓహో, అందుకేనా వాడు మన పార్కులో కలిసినప్పుడు నా మొహంలోకి సూటిగా చూడకుండా తల తిప్పుకు మాట్లాడాడు? నా మనసులో శ్రావణి ఉందని తెలిసి కూడా వాడు నాకు ద్రోహం చేస్తాడా? రే సుబ్రహ్మణ్యం, నీ వంతు తేలుస్తానరా. సరే సార్, నేను బయలుదేరతాను. సరే, తొందరగా డ్యూటీలో జాయిన్ అవ్వు. సరే సార్. ఇదిగో ఇడ్లీ చేసి పెట్టాను, వెళ్ళి తిను. మా మీది కోపం తిండి మీద చూపించకు, సిగ్గు లేకుండా హాయిగా శుభ్రంగా మెక్కు, వెళ్ళు. ఎక్కడ చచ్చారు వీళ్ళంతా? ఏ ముసలి, నీ కొడుకెక్కడే? ఏంటంటున్నావు? ఏంటి, చౌడుగాని వచ్చిందా? గొంతు పోయేటట్టు అరుస్తున్నాను నిన్ను. నీ అదిరింపులు బెదిరింపులు నా దగ్గర సాగవే, దింప. ఏంటే టింగురంగా అంటూ తిప్పుకుంటూ వస్తున్నావు? ఎక్కడికెళ్ళావు? మీ నాన్న ఎక్కడా? ఏయ్, నా మీద కోపం దాని మీద చూపిస్తావేంటే? అబ్బో, నువ్వు ఒక వేరే నారీమణివని నీకు భయపడిపోయి నీ మీద కోపం దాని మీద చూపిస్తున్నా. నువ్వు డా ఎక్కడికెళ్ళావే? మీ నాన్న ఎక్కడా? నేను నాన్న వారిని కలవడానికి బ్యాంక్కి వెళ్ళాం. వారా? ఈ వారెవరమ్మా? సుబ్రహ్మణ్యం గారు పిన్ని. నేను నాన్న కలిసే వెళ్ళాం పిన్ని. ఆ తర్వాత నేను దీపేంటికి వెళ్తానని చెప్పి అక్కడికి వెళ్ళొస్తున్నాను. నాన్న ఇంకా రాలేదా పిన్ని? ఓహో, అంటే నా కొడుకు కనబడటం లేదన్న దిగులు మీకెవ్వరికీ లేదన్నమాట. నువ్వేమో మీ నాన్నని తీసుకుని ఆ సుబ్రహ్మణ్యం బ్యాంకుకి వెళ్ళావు. బాగుందమ్మా, చాలా బాగుంది. ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారన్నమాట. ఆ పనికి మాలి వెదవ ఈరోజు నీకు వారు అయిపోయాడు. నువ్వు ఒక శుద్ధమైన పోసవని మీ నాన్న మీ నాయనమ్మ తలకెక్కించుకుంటున్నారు. ఇదిగో ఇంకొక మాట మాట్లాడావంటే మరీ అద్దక్కదు నీకు. ఏ మాట్లాడతాను? మాట్లాడితే ఏం చేస్తావు? ఏం చేస్తావు అని అడుగుతున్నాను. నేనేమన్నా తప్పు మాట్లాడానా? అనుకోడని మాట మాట్లాడానా? నిజమే మాట్లాడాను కదా. తప్ప అయినా ఇది ఎవరితో తిరిగితే నాకేంటి, ఎక్కడ పోతే నాకేం బాధ. కానీ నువ్వు ఇది కలిసి ఏం మంత్రం వేశారు, ఏం మాయ చేశారో నాకు తెలియటం లేదు. కానీ ప్రతి చిన్న విషయానికి ఆయన దీన్నే వెనకేసుకొస్తున్నారు. దీనంతటికి కారణం నువ్వేనే ముసలి. ఏయ్, నీకు బుద్ధి ఉందా? నేను వాడిని కన్న తల్లినే, వాడికి మంత్రం వేయడం ఏమిటి, మాయ చేయడం ఏంటి? చేతులారా నీ కన్న కొడుకుని నాశనం చేసుకున్నావు. అయినా బుద్ధి రాలేదా నీకు? అవునమ్మా, నా కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. అది నువ్వు చెప్తే గానీ నాకు ఇప్పుడు తెలియడం లేదు. అయినా నా కొడుకు జీవితం నాశనం అయిపోతే ఆనందించేవాళ్ళు మీరే కదా. ఒకటి ఆలోచించు, నేనే గనక దాన్ని పట్టించుకోకుండా ఉండుంటే ఈ పాటికి నీ మనవరాలు సమాధి మీద పిచ్చి మొక్కలు మొలుసుండేవి. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం అది నా కళ్ళ ముందు ఉండకూడదు, బయటికి పారేయమని చెప్పుంటే దాని బ్రతికేమై ఉండేదో ఒకసారి ఆలోచించు. పోనీల చిన్నపిల్లాన్ని కనికరించాను చూడు, అదే ఇప్పుడు నాకు పెద్ద పొరపాటు అయిపోయింది. అవునవును, దాన్ని దయచలిచి పెంచి పోషించి దాన్ని అమ్మి లాభాలు పొందుదాం అనుకున్నావు, లేకపోతే అసలు దయ చూపించేదానివేనా నువ్వు? నానమ్మా ఊరుకో, పిన్ని ఏదో కోపంలో అలా మాట్లాడుతుంటే నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? రా లోపలికి. అబ్బా అబ్బా, ఆగవే నువ్వు. నన్ను లాక్కెళ్తావేంటే నువ్వు? ఇది ఊరుకుంటుంటే ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతోంది. వసాయి పద్మ, ఇప్పుడు చెప్తున్నాను వినవే, మర్చిపోతాను అనుకుంటే ఎక్కడైనా రాసి పెట్టుకోవే. ఈ ముదనసపు బుద్ధికి నీ బిడ్డలు నిన్ను ముందు ముందు అస్సలు చూడరే. చివరికి నా మనవరాలు శ్రావణే నీకు గతే.
చివరికి దీని కాలం మీద పడి బతకాల్సిందేనే నువ్వు ఇదే నేను మంచి చెడు చూసేది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అంటే నా పిల్లలు పనికిరాని వాళ్ళు అవుతారనే కదా నువ్వు అనేది నీ మాటలకు అర్థం అదే కదా సరే ఇప్పుడు చెప్తున్నాను విను నేను నాశనం అవ్వడానికి కారణం ఇదే ముమ్మాటికి ఇదే అవుతుంది ఇదే అవుతుంది ఇదే ఇదే పిన్ని 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 ఏమైంది నన్నమ్మ ఏంటి అలా చూస్తున్నా వెళ్ళి నీళ్ళు తీసుకురా పిన్ని ఇదిగో పిన్ని పిన్ని నన్నమ్మ నాకేదో భయంగా ఉంది నువ్వు వెళ్ళి ఆటో తీసుకురా వెళ్ళు అలాగే పిన్ని 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 నన్నమ్మ నాకెందుకు భయంగా ఉంది నువ్వేమీ భయపడకే దీనికి ఏమీ కాదురే బాబు కొంచెం పక్కన ఆపవా ఇక్కడే ఆపు ఎందుకమ్మా బండి ఆపమన్నావు నానమ్మా ఇక్కడ డాక్టర్ ఇల్లు ఉంది ఎందుకమ్మా డాక్టర్ ఇంటికి పదమ్మ హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్ అంటే ఇంకా చాలా దూరం ఉంది కదా అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది ఈలోపు ఏమైనైతే మనం ఏం చేయగలం నాకు భయంగా ఉందంటున్నాను కదా మనం ముందు డాక్టర్ చూపిద్దాం బాబు బండి వెనక్కి పోని ఇక్కడ ఆపే ఏమండి డాక్టర్ గారు ఉన్నారా ఎవరమ్మా నువ్వు మా పిన్ని స్పృహ తప్పి పడిపోయింది డాక్టర్ గారికి చూపించాలి కాస్త పిలవరా చూడమ్మా డాక్టర్ గారు పేషెంట్ని ఇక్కడ చూడరు కొంచెం దూరంలో హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళండి ఆవిడ స్పృహ తప్పి పడిపోయి చాలా సేపు అయింది కాస్త డాక్టర్ గారిని పిలవండి సార్ ఏమ్మా చెప్పేది వినపడదా సార్ చూడరమ్మా సార్ చూస్తే నన్ను తిడతారు ముందు బయటికి వెళ్ళు ఎవరు డాక్టర్ డాక్టర్ గారు ఏం కావాలమ్మా మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి మా పిన్నిని కాపాడాలి నేను పేషెంట్స్ ని ఇంట్లో చూడనమ్మా ప్లీజ్ డాక్టర్ అలా అనకండి ఆవిడ స్పృహ తప్పి పడిపోయి చాలా సేపు అయింది ఒక్కసారి చూడండి సార్ లేదమ్మా పక్కన ఇంకో హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళండి అలా అనకండి సార్ మీరే ఎలాగైనా కాపాడాలి మీరే మాకు దేవుళ్ళ కనిపిస్తున్నారు ప్లీజ్ అయ్యో ఇదేంటమ్మా లేమ్మా లే సరే పేషెంట్ ని తీసుకురామా వెళ్ళు అలాగే సార్ డాక్టర్ గారు మా పిన్నికి ఎలా ఉంది బీపీ ఎక్కువయ్యేలా పడిపోయిందమ్మా భయపడాల్సిన పనే లేదు కదా ప్రమాదం ఏమీ లేదమ్మా ఇప్పుడే ఇంజెక్షన్ చేశాను కాసేపు అయిన తర్వాత అంతా సర్దుకుంటుంది కొంచెం సేపు ఆగి మీరు ఆవిడని తీసుకెళ్లొచ్చు సరే డాక్టర్ చాలా పర్లేదమ్మా ఒసే అది పెట్టరాని బాధలు పెట్టి అనరాని మాటలన్నీ నిన్ను దూరంగా ఉంచింది నువ్వేమో పిచ్చిదానిలాగా దానికోసం ఆరాటపడి అంతులేని ప్రేమ చూపిస్తున్నావు అది నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిలో చల్లుకున్నా నీ రుణం తీర్చుకోలేదే నానమ్మా కాస్త మాట్లాడుకుంటూ ఉంటావా ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా నీకు ముందు బయటికెళ్ళు వెళ్ళు భయపడకండి పిన్ని ఇది డాక్టర్ గారిల్లు ప్రమాదం ఏమీ లేదన్నారు నువ్వు మాట్లాడుతూ స్పృహ తప్పి పడిపోతే నేను నానమ్మ నిన్నిక్కడికి తీసుకొచ్చాం
బీపీ పెరిగి స్పృహ తప్పి పడిపోయావని డాక్టర్ అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది పిన్ని? చస్తే పీడ పోయేది, ఆత్మశాంతిని దక్కేది. పిన్ని, నీ దయా దాక్షిణ్యాల మీద బ్రతికే కన్నా చావుడమే ఎంతో మేలు. నువ్వు పెట్టిన ప్రాణభిక్ష బ్రతికిన చచ్చిన దాంతో సమానమే. ప్లీజ్ పిన్ని, అలా మాట్లాడకండి, ప్రశాంతంగా ఉండండి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్లే అలా స్పృహ తప్పి పడిపోయారని డాక్టర్ గారు అన్నారు. దయచేసి కోపం తగ్గించుకో పిన్ని. అయ్యో, ఒక్క బీపీ అంటే నాకు ఏ జబ్బు వచ్చినా దానికి కారణం నువ్వే. నీ మూలంగా భయంకరమైన మనోవ్యాధి వచ్చేటట్టుంది నాకు. ఏయ్, నువ్వు మానవా? ఈ జన్మకి మానవా? నువ్వు స్పృహ తప్పి పడిపోగానే ఇది ఎంత కంగారు పడి భయపడిందో తెలుసా? కన్నీళ్లు పెట్టుకుని నీ కోసం ఆరాటపడి ఇక్కడికి తీసుకొచ్చిందే. డాక్టర్ కాళ్ళ మీద పడి ప్రాధేయపడి ప్రాణాలు కాపాడిందే. అలాంటి దాని మీద ఎందుకు అలా కాకలేస్తావు? నేనేమన్నా దాని కాళ్ళు పట్టుకోమని ప్రాధేయపడ్డానా, లేకపోతే నన్ను బ్రతికించమని వేడుకున్నానా? మీరిద్దరు కలిసి నన్ను ఇక్కడ తీసుకొచ్చే బదులు నా గొంతులో ఇంత విషం పోస్తే మీ నుంచి నేను హాయిగా తప్పుకునేదాన్ని కదా. ఏమ్మా, ఎలా ఉంది? కళ్ళు తిరిగినట్టుగా ఏం లేదు కదా. అబ్బే, ఏం లేదండి, పర్వాలేదు. మరేం పర్లేదమ్మా, కరెక్ట్ సమయానికి మీ అమ్మాయి మిమ్మల్ని తీసుకురావడం వల్ల మీ ఆరోగ్యం బాగా కుదుటపడింది. మీరిలా నార్మల్ కండిషన్కి వచ్చారంటే మా వైద్యం కంటే ఎక్కువ ఈ అమ్మాయి ఆరాటం వల్లే. ఎంత బాధపడ్డా, నేనింతవరకు పేషెంట్ కోసం ఇంత బాధపడ్డ వాళ్ళని చూడలేదు. ఆమె ప్రార్థనలే మీ ప్రాణం పోసింది. ఏమ్మా, నీ మనసు ఇప్పుడు కుదురుపడిందా? ఉప్పు కారం తగ్గించి టైం ప్రకారం చక్కగా భోజనం చేయించండి. 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే నార్మల్ కండిషన్కి వచ్చేస్తారు. డాక్టర్ గారు, మీ ఫీజు? వద్దమ్మా, నీలాంటి కూతురు నాకు ఉంది, మీ అమ్మగారిని తీసుకెళ్ళు. చాలా చాలా థ్యాంక్స్ అండి. తీసుకెళ్ళమ్మా. పిన్ని, ప్రశాంతంగా ఉంటుందో నేను చూస్తానే.
డాక్టర్ గారు బయటికి వెళ్ళాలంట. కనకం, పదవాళ్ళు మనతో మాట్లాడి ఎక్కడికైనా వెళ్ళాలేమో. ముందు నా తమ్ముడు కళ్ళు తెరవనివ్వండి, అప్పుడు నా ఉగ్ర నేత్రం తెరుస్తాను, మిమ్మల్ని కాల్చి బూడిద చేస్తాను. పద కనకం, పద. అరిచే కుక్కలు ఖరాబ్ అని సామెతుంది, అది మనల్ని చేయగలదే. పదండి. సుబ్రహ్మణ్యం ఆ శ్రావణిని లవ్ చేస్తున్నాడా? ఆ శ్రావణి సుబ్రహ్మణ్యాన్ని పెళ్లి చేసుకుంటేనే సుఖంగా సంతోషంగా ఉంటుంది. నువ్వు సుబ్రహ్మణ్యం ఫ్రెండువు కాబట్టి వాళ్ళిద్దరిని కలిపే ఏర్పాటు చేయి.